సమస్యలు పరిష్కరించాల్సిన పాలకులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఆరు నెలల్లో కావాల్సిన లాలాపేట కల్వర్టు పనిని 3 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు పూర్తి చేయించని ఘనత పద్మారావుకే దక్కుతుంది. మంత్రి మాటల్లో కోట్ల అభివృద్ధి కనిపిస్తున్నా చేతల్లో మాత్రం శూన్యం. అసలు కొసరు చూపించి మంత్రి దండుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. మంత్రి పద్మారావు ఎన్నికల స్టంటు మాని ప్రజల సౌకర్యం కోసం కల్వర్టును పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సార్, ఈ కల్వర్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? గత 3 సంవత్సరాల క్రితము ఈ కల్వర్ట్ స్టార్ట్ చేశారు. మరి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వస్తా రాష్ట్ర మంత్రి ఈ పద్మారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ, మరి ఒక మంత్రి ఈ కాన్స్టిట్యున్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా డెవలప్మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా జరుగుతున్నది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ఈ కల్వర్టు కడతా ఉన్నారు. ఇప్పటికీ 2 వర్షాకాలాలు పోయినాయి, ఇంకో వర్షాకాలం వస్తుంది, అయినా ఇది ఇన్కంప్లీట్ ఉంది. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికల ఇనాగ్రేషన్ చేస్తారో తెలియని పరిస్థితిలో ఉంది. రోజు కొన్ని లక్షల వెహికల్స్ ఇక్కడికైనా పోతుంటాయి. ప్రతిరోజు మా లాలపేటలో ట్రాఫిక్ జాము, మరి జనాలు పబ్లిక్ మరి స్థానికంగా ఇక్కడనే పక్కనే ప్రతి మంగళవారం రోజు మార్కెట్ పోయి ఉంటుంది. ఆ రోజైతే మరీ చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది. ఈ ట్రాఫిక్ చాలా ప్రజలు ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. మరి మంత్రి ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాదు. అర్ధరాత్రి పండుకుంటాడు, మధ్యాహ్నం లేస్తాడు సార్. మరి ఆయన పట్టించుకోకుండా ఆయన పెద్ద మనిషి రాజులో ఉన్న కీలకమైన లాలాపేట తార్నాక డివిజన్లో ఉన్న లాలాపేట